ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి పుట్టినరోజు జరిగిందండి. ఒక అమ్మాయికి పుట్టినరోజు జరిగింది. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మకి నాన్నకి కొన్ని విషయాలు చెప్పింది. ఏమని చెప్పిందంటే, డాడీ నాకు కొత్త బట్టలు కావాలి అంది. ఆహా, నేను బిర్యానీ తినాలి. ఆహా, అందులోకి చేపల కూర కోడి మాంసం రెండూ కావాలి. అబ్బా, పెరుగు చట్నీ కూడా ఉండాలి. ఆహా, పెరుగు చట్నీ కావాలి. ఆకురలు నేను రెండు ముద్దలు మంచిగా తినాలంటే సాంబార్ కూడా పెట్టాలి. ఆ మాటలు గట్టిగా ఉన్నాయి, ఏదైనా దమిడి సంపాదించుద్దా? ఒక్క రూపాయి సంపాదన. కానీ ఎన్ని రకాల ఆజ్ఞలు వేసి అమ్మాయి చక్కగా ఎలకెలా పడుకుని కాలు మీద కాలు వేసుకుందంట ఇంట్లో. ఎట్లా పడుకొని ఏమండి అంటే, చింత ఏమి లేదు, ఇక నేను చెప్పాను కదా రేపు పొద్దున్న వస్తాయి. ఎవరికి చెప్పింది? వాళ్ళ నాన్నకి చెప్పింది. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, ఈ బిడ్డకి అవసరమైంది ఏదో పొద్దున్నే తెచ్చి ఇస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. కాబట్టి రేపు నాకు కోడి మాంసం ఎట్లా, చేపలు ఎట్లా, వండేది ఎట్లా, ఉడికేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, ఇవన్నీ లెక్కలేదు. 10 గంటలకు తినాలనుకున్నాను, నాకు 10 గంటలకు పెట్టేస్తారు. కారణం ఏమిటి? జన్మనిచ్చిన వారు ఉన్నారు, నేను అడిగిన వాటిని తీరుస్తారు, కాబట్టి నాకే బాధ లేదు. ఇక చింత లేదు, ఇక చింత లేదు. మరి ఒక చిన్న పిల్లలకి భూ సంబంధమైన తండ్రి మీద ఇంత నమ్మకం ఉంటే, వయసు వచ్చి జ్ఞానం ఉండి తెలివి ఉండి ఒళ్ళు కూడా చూడండి ఎంతెంత పెరిగిందో మనకి. ఇక్కడ ఇప్పుడు నేనే లావు ఉన్నాను అనుకుంటే నాకన్నా లావు ఉన్నవాడు కూడా కొందరు ఉన్నారు, నాకన్నా ఎత్తున్నోళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం బుద్ధి ఉండొద్దా? ఇప్పుడు మనకి బుద్ధి ఉండాలా వద్దా? పిల్లలకే అంత ధీమా ఉంటే మాకేమిటిలే చింత అని ఉంటే, మరి పరలోకపు తండ్రి గురించి పవిత్రమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఇంత తేటగా మనకు చెప్తూ ఉంటే మనకు బుద్ధి ఉండొద్దు? ఏమండి, పల్లెలు పల్లెలు దగ్గర పెట్టుకుని, కొండలు రెండు దగ్గర పెట్టుకుని తిన్నాయి, తినగా మిగిలింది మళ్ళా రాత్రికి ఫ్రిడ్జ్ సర్దిపెట్టే కది, దానిలో పెట్టినవన్నీ సర్ది తింటమేగా. ఆ సర్దిపెట్టులో పెట్టుకొని తినగా మిగిలిన అందులో పెట్టుకుని మళ్ళా తింటున్నామే. అరే, ఈ తిండిని పెట్టింది దేవుడే, ఈ ఒళ్ళిచ్చింది దేవుడే, ఈ కళ్ళు ఇచ్చింది దేవుడే, నవలడానికి పళ్ళు ఇచ్చింది దేవుడే, తీసుకోవడానికి చేతులు ఇచ్చింది దేవుడే, ఇన్ని ఇచ్చిన దేవుడు నాకు ఇక మిగతా వాటిని కూడా ఇస్తాడనే నమ్మకం నీలో ఎందుకు ఉండకూడదో? ఎందుకు నీవు నమ్మలేకపోతున్నావు? నీకు ఇంకా అనుమానం ఉన్నదా? నాకు అనారోగ్యం వచ్చింది, నా పిల్లలు ఏమైపోతారో, నేను అప్పుల పాలైపోయాను, నా బిడ్డలు ఏమైపోతారో. నువ్వు తెలియక చేసావు అప్పు, నీకు అనుకోకుండా వచ్చింది అనారోగ్యం. కానీ ఒక విషయం తెలుసా, అమ్మా నాన్నలనే వాళ్ళు కొంతకాలం ఉంటారు, కానీ నిత్యుడు శాశ్వతుడైనటువంటి తండ్రి మాత్రం ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడని వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ఆమెన్. ఆయన ఉంటే నీ బ్రతుకులో చింత అనే దానికి చోటే ఉండదు. చింత అనేదానికి చోటు ఉండదండి, చింత అనేదానికి చోటు ఉండదు. అందుకే చెప్తూ ఉన్నాడు, మీరు దేనిని గురించి చింతపడదు. దేని గురించి అంటే, మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు చేయాలా అస్సలు చింతపడద్దు, ఇంటి ఇల్లు కావాలా చింతపడద్దు, స్థలం కావాలా చింతపడద్దు, పిల్లలు పుట్టాలా చింతపడద్దు, ఉద్యోగం కావాలా చింతపడద్దు, నీకేం కావాలన్నా ఏం చేయాలి అసలు చింతపడద్దు. మరి చింతపడకుండా ఎట్లా ఉంటావు? ప్రశాంతంగా ఉండటానికి కుదరదు, ప్రార్థన చేస్తూ ఉండాలి. చెప్పకూడదు గట్టిగా. చింతపడొద్దు అన్నారు కాబట్టి అండి, తింటాను తిరుగుతాను త్రాగుతాను అనొద్దు. నువ్వు ప్రతి విషయంలో ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా.